వైసీపీకి 120 రోజా ఓటమి. కేసీఆర్ కోసం నిర్వహించిన సర్వేలో అంచనాలు ఇవి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని పర్ఫెక్ట్ గా అంచనా వేసిన సర్వేల సంస్థ ఆరా తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై తన సర్వే ఫలితాలను అనధికారికంగా వెల్లడించింది. ఆ సంస్థ అంచనాల ప్రకారం ఏపీలో వైసీపీకి 120కి పైగా సీట్లు రాబోతున్నాయి. అసలు ఈ సర్వేను నమ్మాల్సిన అవసరం ఏమిటన్నది మొదటి ప్రశ్న. దీనికి ఆ సంస్థ సమాధానం కూడా ఇచ్చింది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా సంస్థ టీఆర్ఎస్ కు 85కు పైగా స్థానాలు వస్తాయని తెలిపింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో గెలిచింది. అలాగే 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 డివిజన్లలో గెలుస్తుందని ఆరా చెప్పింది. సరిగ్గా అదే జరిగింది కూడా. ఇలా పర్ఫెక్ట్ గా లెక్కలేస్తున్న ఆరాపై పూర్తి పాజిటివ్ ఫీల్ ఏర్పరచుకున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన ఆసక్తి మేరకు ఆ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై సర్వే చేయించారని తెలిసింది. 2008లో ఏర్పడిన ఆరా ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాల్లో సర్వేలు చేసింది. 2009లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆరా చెప్పినట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. 2009లో జార్ఖండ్ అసెంబ్లీ, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా సంస్థ ఫలితాలు దాదాపు అసలు ఫలితాలతో సరిపోయాయి. 2012లో ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆరా ఖచ్చితమైన అంచనాలు ఇచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆరా చెప్పింది కూడా. చివరకు అదే జరిగింది. ఇలా చెప్పిన ప్రతిసారి వాస్తవ ఫలితాలకు దగ్గరగా తన ఫలితాలను వెల్లడిస్తూ ఆరా సక్సెస్ అవుతోంది. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2 సార్లు, ఎన్నికల తర్వాత 1 సారి సర్వే చేసింది ఆరా సంస్థ. ఈ సర్వేలో వైసీపీకి 120 నుంచి 125 సీట్లు వస్తాయని తేలింది. అలాగే 20 దాకా ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయని సమాచారం. కొన్ని ఇతర సర్వేల్లో చెప్పినట్లే టీడీపీకి 50 సీట్లలోపే వస్తాయని ఆరా సర్వేలో కూడా తేల్చింది. ఇదిలా ఉంటే వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న సిట్టింగ్ ఎమ్మెల్యే నగరి అభ్యర్థి ఆర్కే రోజా మరోసారి నగరం నుంచి పోటీ చేశారు. అయితే ఆరా సర్వే ప్రకారం ఈసారి ఆమె ఓడిపోతారని తెలుస్తోంది. ఈ అంశాన్ని కొన్ని విశ్లేషణలు కూడా బలపరుస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే జగన్ పార్టీలో రోజాకు లేడీ కోటాలో మంత్రి పదవి ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అందువల్ల కొందరు వైసీపీ నేతలే నగరంలో రోజా ఓటమికి స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. సొంత నియోజకవర్గంలోనే కొందరు సీనియర్ నేతలు రోజా గెలిస్తే తమకు మంత్రి పదవి రేసులో పోటీ వస్తుందని ఆమె ఓటమికి ఎన్నికల ముందే ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ఇదే జరిగితే రోజాకు ఎన్నికల్లో పరాభవం తప్పదన్నమాట.